డైరెక్టర్ రావాల్సిన కోరుతున్నాను. అధ్యక్షుడు శ్రీ టీకేవి రెడ్డి గారిని డైరెక్టర్ మీదకి రావాల్సిగా కోరుతున్నాను. శ్రీ రెడ్డి గారిని డైరెక్టర్ మీద రావాల్సిగా కోరుతున్నాను. అప్పారావు గారిని డైరెక్టర్ మీదకి రావాల్సిగా కోరుతున్నాను. హోమ్ సెక్రటరీ వీరభద్రరావు గారిని డైరెక్టర్ మీద రావాల్సిగా కోరుతున్నాను. యాక్టివ్ మెంబర్ ఎన్ అప్పారావు గారిని డైరెక్టర్ మీద రావాల్సిగా కోరుతున్నాను. అసోసియేషన్ అడ్వైజర్ శ్రీ భాస్కర్ గారిని డైరెక్టర్ మీద రావాల్సిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఇది చాలా చాలా శుభదినం. ఎందుకంటే చెదరని చిరునవ్వుని ముఖానికి పులుముకుని నమ్రత, వినమ్రత, విధేయత ఇవన్నీ కూడా ఆభరణాలుగా చేసుకుని 30 సంవత్సరాలకు పైగా సాంఘిక సేవా కార్యక్రమాలే కాకుండా ఈ విద్యారంగంలో కూడా మంచి 30 సంవత్సరాలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. క్రీడల్లో కూడా ఆయన ఒక స్టేడియం స్థాపించి మున్సిపల్ కాలనీలో క్రీడాభివృద్ధి కోసం చాలా కృషి చేస్తున్నారు. అన్ని విధాలుగా ఆయన ఆలోచన చేస్తే ఒకటిగా చెప్పాలంటే అటువంటి వారు మనకి రాజమండ్రి అనేది ఉండటం మన అదృష్టం. అందులో మన పేరుగా పేపర్ ఆయన మనతో ఎమర్జ్ అయ్యి ఆయన కార్యక్రమాలు చేయడం అనేది మనందరికీ చాలా సంతోషదాయకమైన విషయం. ఆయనకి ఆయన కుటుంబానికి భగవంతుడు ఆయుర్వేదం ప్రసాదించి భవిష్యత్తు ఆయన మళ్ళీ కార్యక్రమాలు చేపట్టడానికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పరోపకారి, అన్ని గుణగణాలు గల వ్యక్తి. ఎందుకంటే ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యులు ఇచ్చి, అష్టైశ్వర్యులు ఇచ్చి, భోగభాగ్యాలు ఇచ్చి, ధనధాన్యాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆయన్ని కూడా ఎల్లవెల్ల కాపాడి ఇంకా ఎన్నో ప్రజా కార్యక్రమాలు ప్రజాసేవ చేసి ఇంకా ఆయన ఉత్తమ స్థానంలో నిలపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉండకుండా చేయడం ఒకటి, గోదావరిని శుభ్రం చేసి తాగడానికి అనువుగా గోదావరిలోకి దిగినట్టునే దోషుడితో నీళ్ళు తీసుకుని తాగే విధంగా తయారు చేయాలనేటువంటి తపన రెడ్డి గారి దగ్గర నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కూడా ఎక్కువ టైం నేను తీసుకోదలుచుకోలేదు. రెడ్డి గారికి ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని డాక్టరేట్ రావాలని ఆశిస్తూ ఆయన వారి కుటుంబానికి ఆరోగ్యాలు కలగాలని ఇంతటితో అన్నప్పారావు రాజమండ్రి. మన శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు ఆయన విద్యారత్నం మాత్రమే ఈ రీసెంట్గా ఆయనకి ఆయన సోషల్ యాక్టివిటీస్ ఐడెంటిఫై చేసి గౌరవ డాక్టరేట్ వచ్చింది. అందరికీ అది చాలా ఇప్పటికే చాలా సన్మానాలు జరిగినాయి. మనం కొద్దిగా లేట్ అయ్యాం, అయినా సరే ఈరోజు మనం అందరం యాక్టివ్గా వచ్చి మన మెంబర్స్ అందరూ కూడా ఆయన ఆనర్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. ఆయన గురించి మనం ఏం చెప్పినా చాలా తక్కువ అండి. ఆయన యాక్టివిటీస్ మన రోజు సోషల్ మీడియాలోని యూట్యూబ్ అన్నింటిలో చూస్తుంటాం. ఒకటనే కాదు, అన్ని రంగాల్లో చేస్తారు. అందరికీ ఏ ఆపదొచ్చినా ఉన్నాయని ముందు వస్తారు. అలాంటి మనకి ఆయన ఒక ఈ అసోసియేషన్ ఒక బ్యాక్ బోన్గా ఉన్నారు. ఇంకా ముందు ఇలాంటి గౌరవ డాక్టరేట్లు ఎన్నో సంపాదించాలని, ఎన్నో యాక్టివిటీస్ ద్వారా తీసుకోవాలని కరి రామారెడ్డి గారిని ఆయన ఒక స్ఫూర్తిగా చేసుకుని ఇన్స్పైర్ చేసుకుని ఇంకా మంచి చేయాలని, యాక్టివిటీస్ చేయాలని. అలాగే ప్రతి సంవత్సరం కూడా మనం ఒక డాక్టరేట్ ద్వారా ఆయన్ని మనం సన్మానించుకోవాలని నా అభిలాషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2-3 ఏళ్ళలో మళ్ళీ పుస్తకాలు వస్తాయి. ఆ పుస్తకాల టయానికి మంచి బాగా గోదావరిని కలుషితం లేకుండా చేస్తారని మనందరి తరఫున ఆయనకి ఇంకా మంచి శక్తి ఆరోగ్యం ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీకేవి రెడ్డి గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా మన అసోసియేషన్ తరఫున ఆయనకి సన్మానం చేయడం అన్నది చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా
ప్రస్తుతం ఈ అసోసియేషన్కి నేను సెక్రటరీ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎడ్యుకేషన్ దట్ ఇస్ యాజ్ ఎ కరస్పాండెంట్ అండ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ అండ్ కరస్పాండెంట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చేస్తూ సో ఆ కళాశాలల్ని అభివృద్ధి చేస్తూ ఇది చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ప్రజాసేవ ఉపయోగిస్తూ పొలిటీషియన్స్ చేసే పద్ధతి అంతా ఒక రకంగా ఉంటుంది, కానీ విద్యాసేవ చేయడం అన్నది భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడం అనేది ఒక మంచి కార్యక్రమం. దాన్ని కూడా అందులో కూడా ఆయన 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సాధించారు. చెప్పడానికి ఇంకా ఏమీ లేవు. ఒకటి చెప్పదలసిందంటే రెడ్డి గారి అభిమానం ఎలా ఉంటుందంటే నేను పార్థిపురం ఉన్నాను, నాకు 15 తారీఖుని వచ్చింది టికెట్ ట్రైన్ టికెట్ కానీ ఏం దొరకలేదు, కానీ అక్కడి నుంచి కార్ బుక్ చేసుకుని వచ్చాను ఆయన ఫంక్షన్కి రావాలని. ఎందుకంటే ఆయన చేసిన సేవా కార్యక్రమం అలాంటివి అందరూ ఏదో రకంగా ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళే మొత్తం అందరిలో, అందులో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే ఏ సాయం చేయాలన్నా రెడ్డి గారి దగ్గరికి వెళ్ళవలసి వచ్చేది, ఎందుకంటే ఆయనకున్న ధైర్యం కానీ ఆయనకున్న ఫ్రెండ్షిప్ కానీ ఆయనకున్న ఇన్ఫ్లుయెన్సెస్ కానీ అందరూ ఉపయోగించుకునేవాళ్ళే. ఇలా సేవా కార్యక్రమం ఎన్నో చేసి ఎన్నో డాక్టరేట్ తీసుకోవాలని ఆ భగను భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రెడ్డి గారు భవిష్యత్తులో మనని ఆయన ముందుండి మన నడిపించి ఎటువంటి కార్యక్రమాలని ఎన్నో మంచిగా చేయించాలని మనమందరం కూడా ఆనందం పంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. అదేవిధంగా స్వామి వివేకానందుడు చెప్పాడు, నువ్వు ఏదైనా పని మొదలు పెడితే గోదావరి పరిరక్షణ కానీ ఇంకోటి కానీ అనేక కార్యక్రమాలు, ఒకటి సిన్సియారిటీ ఇన్ యువర్ జాబ్, రెండు ఆనెస్టీ, మూడు డెడికేషన్ అంకిత భావం, ఈ మూడు కలిపి ఒక బాటిల్లో పెట్టి ప్రెషరైజ్ చేసి బాటిల్ మాత్రం మూత ఓపెన్ చేస్తే రెడ్డి గారు వస్తారు. థ్యాంక్ యూ. బందేసుకుంటే వర్షం శుభ్రంగా తడిసిపోయి వచ్చి ఆయన పార్టీకి ఆయనకి సన్మానం జరుగుతుంటే నాకు సన్మానం జరుగుతున్నట్టుగా భావించుకుంటూ మరి ఇచ్చేయటం జరిగింది. ఇలాంటి అవకాశాలు వారికి ఎన్నో ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఒక ఫ్యామిలీ మెంబర్స్గా సన్మానం అన్నారని యాక్సెప్ట్ చేయడం జరిగింది అని చాలా మంది వచ్చారు. వచ్చారు మన తెలిసి భద్రరావు గారికి వాళ్ళు వచ్చేసి చాలా చెప్పేసి మెంబర్టీ ఇచ్చి మీటింగ్లు పెట్టి సన్మానం లాంటి వద్దని అందరికి చెప్పడం జరిగింది. అది చాలా మంది చేశారు అన్ని అనుకోండి. మరి మీ అందరూ కూడా మరి ఇవాళ ఈ సమావేశం ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో జరిగిన ఆనందం ఉంది. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎవరికైనా ఏ అవసరమైనా రాజమండ్రి సిటీ వరకు ఎవరికి ఏం కావాలన్నా నా పేరు చెప్పినా చాలు, లేదా మీరు కావాలంటే ఆన్ ద స్పాట్ ఎక్కడికైనా వస్తాను. ఎవరు మనల్ని కాదని దుర్గేశుడు మంత్రి అయ్యాడు అక్కడికి వెళ్తే అన్న అందరినీ కావాలించుకుంటారు. దుర్గేశు ఏనన్నా రావు సుబ్బేకేశ్వరరావు అన్న ఎవరైనా అది వాళ్ళ గురు ఆయన ఉన్నాడు దక్కన్గుడి రాజా ఎవరైనా రెడ్డి గారు గురు గారు అంటారు. ఎవరు మనల్ని కాదని పరిస్థితి ఇవాళ లేదు. మీరు ఎవరికి ఏ పనులు ఉన్నా ఏ అవసరాలు ఉన్నా సరే రాజమండ్రి సిటీ వరకు ఎవరికైనా చేయడానికి ఎప్పుడైనా సరే రెడీగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మీ అందరూ ఇక్కడ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై Thank you.